గురించి ఇప్పుడే ప్రపంచానికి వెళ్ళడి కావడం మేము సహించలేము. నీ టెరిటరీలో ఏం జరుగుతోందో నీకు తెలియదంటే మా ఎంపిక సరికాదేమో అనిపిస్తోంది. క్షంతవ్యుని మాస్టర్, ఈ సమాచారం సేకరించే పని ఎవరు కొనసాగిస్తున్నారు? దయచేసి సెలవివ్వండి. అరవిందనే అమ్మాయి. ఆండ్రోమెడా గెలాక్సీ ఏలియన్స్ కి జీటా మండల వాసులకి యుద్ధం జరగబోతోంది. ఆ భీకర యుద్ధానికి మన భూమండలం కురుక్షేత్రం కాబోతోంది. ఈ సెర్చి రీసెర్చి ఓకే, కానీ గ్రేస్ వెంటపడి వాళ్ళ స్థావరాలు పథకాలు తెలుసుకునేంత అడ్వెంచర్ మనకొద్దు. పొరపాటును కూడా ఇలాంటి ఆలోచన రానివ్వనని నాకు మాట ఇవ్వు. వినయ్, వికల్పపురి నన్ను వెంటాడుతోంది. అంటే? ప్రతి నిశి రాత్రి అక్కడి దృశ్యాలు కలలుగా అలలుగా నన్ను వెంటాడుతున్నాయి. దీనికి కారణమేంటో తెలుసుకోవాలనుంది. ధాత్రి ద్వార ప్రవేశం టైం ట్రావెల్ అనుమతిస్తారా? 13,000 సంవత్సరాల నుంచి ప్రతి 1,000 సంవత్సరాలకు ఒకసారి ధాత్రి ద్వారాల ప్రతిష్టాపన ఆవిర్భావం జరుగుతున్నాయి. మనకి సాక్షాత్కరించిన ఈ 13వ ధాత్రి ద్వారం ద్వారా హ్యూమన్ కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఒక మనిషి అవుతాడు, మహామనిషి అవుతాడు. ఔటర్ స్పేస్లోని ఎన్నో గ్రహాల్లోని ఇంటెలిజెంట్ బీయింగ్స్తో కలయిక ఇంట్రాక్షన్ జరిగి మేధస్సు ఆకాశాన్ని పలకరిస్తుంది. అలా ఎన్నో ఎన్నెన్నో మహత్తర పవిత్రమైన ఆశయాల సాధనకి నిర్దేశించబడిన ధాత్రి ద్వారం కేవలం ఆసక్తి తీర్చుకోవడానికి ఉపయోగించటం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ప్రతిదానికి ఓ కనెక్షన్ ఉంటుందని మీరే చెప్పారు కదా. డేవిడ్ రాజు నా వెంటపడి వేధించడానికి, నిన్న మొన్న నేను వికల్పపురికి చేసిన టైం ట్రావెల్కి ఏదో సంబంధం ఉందని, ఏదో కారణం ఉందని మీరే చెప్పారు. ఇప్పుడు వికల్పపురి మనుషులు ప్రదేశాలు నన్నింతగా డిస్టర్బ్ చేయడానికి కారణమేంటి? నా టైం ట్రావెల్కి కలలకి సంబంధమేంటి? మన సంకల్పానికి ప్రయత్నాలకి అది తెలుసుకోవడం అవసరం కాదంటారా? ప్లీజ్ సంగమిత్ర గారు, ఈ ఒక్కసారికి అనుమతించండి. నాలో చెల్లరేగిన ఆసక్తికి ఉపశమనం కలగనివ్వండి. థ్యాంక్స్ సంగమిత్ర గారు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. చెప్పండి. టైం ట్రావెల్ మొదలయ్యే ముందు మన శరీరంలోని అణువులన్నీ ఇక్కడి టైం లెవెల్తో డిసింటిగ్రేట్ అయి అక్కడి టైం లెవెల్తో ఇంటిగ్రేట్ అవుతాయి. మీ శరీరంతో అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ మీ శరీరానికి ఏ హాని జరిగినా తిరిగొచ్చే ప్రాసెస్కి అవరోధం కలిగి ఆ హాని శాశ్వతంగా మిగిలిపోతుంది. ఇక్కడ నీ శరీరానికి ఏ హాని జరుగురాదు, అదే జరిగితే నీవు తిరిగిపోలేవు. మరో విషయం చెప్పండి. గతంలో మీ అనుభవాలను చూస్తే టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చినప్పుడు కరెక్ట్ టైం ఫ్రేమ్లోకి వచ్చినా జాగ్రఫీ మాత్రం తప్పుతున్నారు. అంటే టైం ట్రావెల్ ముగిశాక వర్తమానంలోకే వస్తున్నారు, కానీ మీరు బయలుదేరిన ప్రదేశానికి మాత్రం రావటం లేదు. ఎందుకని? టైం ట్రావెల్లో మీకింకా ఫోకస్ రాలేదు కాబట్టి, ఇంకా పూర్తిగా ట్యూన్ కాలేదు కాబట్టి. మరి దానికి ఏం చేయాలి? చెప్తాను, ఒక్క క్షణం. నిర్దేశిక, మీ చేయి చాపండి. ఎందుకిది? టైం ట్రావెల్ ముగిశాక మీరు క్షేమంగా మళ్ళీ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ దగ్గరికి తిరిగి రావడానికి. ఈ గమన నిర్దేశికని జాగ్రత్తగా కాపాడుకోండి.
మీరు ఎక్కడికి టైం ట్రావెల్ చేసినా మళ్ళీ ఇక్కడికే తిరిగి రాగలరు. తప్పకుండా. ఇక మీరు మెర్కబా ఉపక్రమించవచ్చు. రండి. Thank you.
అది నాతో చెప్పినది. ఎకట మన నీలాంబరి విగ్రహము చెంతనే ఏమని చెప్పినది? మన విరాట్ మాటలు పొల్లుపోవని చెప్పినది. అగ్నిహోత్రుల వారు కూడా అటులనే సెలవిచ్చారు కదా. ఇది ఏకాలం నాటి భాష, కానీ ఎన్నోసార్లు విన్న భాషలా ఉంది. ఈ ఆడవారిని కూడా ఎప్పుడు చూసినట్టుంది. చెప్పిన నీలాంబరి విగ్రహం ఇదేనా? కానీ కానీ ఆదివాసీ అమ్మాయి పోలికలు ఉన్నాయేమిటి? అంటే ఆదివాసీ అమ్మాయి నీలాంబరా? పెద్ద గాయం,